దర్శించిన తర్వాత ఇంతటితోటి వారు ఆగలేదు. తిరిగి అమెరికాకి వెళ్ళిన తర్వాత అమెరికాలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఆ యొక్క దివ్యక్షేత్రాన్ని అక్కడటువంటి పెరుమాళ్లను ఆరాధిస్తూ అక్కడ పెరుమాళ్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారు అంటే కేవలం మన యొక్క శివన్నారాయణ అని చెప్పి వారికి స్వాగతం కలుగుదాం. జై శ్రీమన్నారాయణ. ఇంకా ఎవరన్నా మర్చిపోయి పడుకుంటే కనుక తెలవాలి వాళ్ళకు గట్టిగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అది ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వాళ్ళకి చెప్పేసి స్వామివారిని సవినయంగా విన్నవించుకుంటూ ఆ యొక్క దంపతులకు పెరుమాళ్ళ యొక్క మంగళాశీర్షం పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం ఎప్పటికి ఉండాలని చెప్పేసి వారు ఇంకా భవిష్యత్తులో అనేక మంచి మంచి కార్యక్రమాలు ఎందుకోసమంటే వాళ్ళు సంకల్పం ప్రవేశించింది. ఇక రాగలరు ఇక పెరుమాళ్ళు వారి నుంచి ఇంకా ఏమి ఆశిస్తారో మాకు తెలియదు. ఆ దంపతుల నుంచి వారికి తోడుగా ఆ దంప అమ్మాయి తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నామంటే ఎంత అద్భుతంగా ఆలోచించండి. కాబట్టి అటువంటి స్వామివారికి స్వామి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఆశ తిరుమల శ్రీవారి మహాపాదయాత్ర భాగంగా ఈ రోజు మనకి గ్రామాలు చేస్తున్నాం. మేము ఇక్కడ స్నానాలు చేయించుకున్నాం. అసలు
దోషాలు తొలగిపోవడం కోసం ఇక్కడ పూజా ద్రవ్యాలు మనకు ఆ పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, పుష్పాలు ఎలా వచ్చాయో తెలియదు. వాటిని భగవంతునికి అర్పణ చేయాలి. అర్పణ చేయాలంటే వాటిని శుద్ధిపరచాలి. ఆ శుద్ధిపరిచేదే పుణ్యజలం. అలాగే మన పాపాలు తొలగించడం కోసం, మన మనస్సు అటు ఇటు చెదరకుండా ఒకే చోట ఉండడం కోసం మనపై కూడా సంప్రోక్షణ చేస్తున్నారు. తల వంచి నమస్కరిస్తూ ఆ జలాన్ని ప్రోక్షణ చేయించుకోండి.